పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తగ్గించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బుసనవేని సురేష్ గౌడ్, నాయకులు సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి పురపాలక సంఘం పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తగ్గించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్కు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్, నాయకులు సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు అధికంగా పెంచడం వలన చిరు వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటీవల పెద్దపల్లి మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు 500 రూపాయల నుండి 5,000కు, 1,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు, 2,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచడం వలన వ్యాపారులపై అధిక భారం పడుతుందన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తగ్గించాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించగా వారు సానుకూలంగా స్పందించినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ అధికారులు స్పందించి పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తగ్గించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తూముల సుభాష్, భూతగడ్డ సంపత్, నాయకులు తాడూరి శ్రీమాన్, నెత్తెట్ల కుమార్, జగదీష్, మందల విజేందర్ రెడ్డి, పూదరి చంద్రశేఖర్, వేముల రాజు, తిరుమలేష్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరియు అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల కలెక్టర్ గారికి పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ ట్రేడ్ లైసెన్సులు మున్సిపల్ అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా పెంచి చిరు వ్యాపారులకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేటట్టు పెంచినందుకు నిరసనగా ఈరోజు మేము వాళ్ళకు ఒక రిప్రజెంట్ ఇచ్చి వారి సమస్యల గురించి వివరించడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, వెంటనే తగ్గించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ పెద్దపల్లి పట్టణంలో గతంలో కూడా 500 ఉన్నది, 1,000 రూపాయలు ఉన్నది, 2,000 ఉన్నది, కానీ ఇప్పుడు సీట్ల వైజ్గా ఒక డివిజన్ల వైజ్గా విభజించి ఆ డివిజన్లో కూడా ఈ డివిజన్కి ఇంత పెంచుకుంటూ పోయి ఒక 500 ఉండాలి 5,000, 1,000 ఉండాలి 10,000, 10,000 ఉండాలి 20,000 ఇట్లా చేసిరు. ఏది మున్సిపల్ అధికారులు ఈ ఫీజులు పెంచడం వల్ల చిరు వ్యాపారులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ పెంచిన ఫీజును వెంటనే తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఎందుకంటే పెద్దపల్లి పట్టణంలో, పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ట్రేడ్ లైసెన్స్ ఉందో ఆ గతంలో ఆ ట్రేడ్ లైసెన్స్ 300, 500 ఉండే, ఇప్పుడు ఒకేసారి 5,000, 10,000, 15,000, 20,000 పెంచడం జరిగినది. ఈ పెంచిన విషయానికి గౌరవనీయులు, పెద్దలు, మా నాయకులు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి తెలియజేస్తే వారు వెంటనే స్పందించి వాళ్ళు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులకు వెంటనే తమ్ముడు మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారికి కలిసి ఏదైతే వ్యాపారస్తులు ఇవ్వడం జరుగుతుందో ఆ నష్టానికి క్లియర్గా జిల్లా కలెక్టర్ గారికి చెప్పండి అని అనగానే మేము ఒక మెమోరండం తయారు చేసి గౌరవనీయులు, పెద్దలు, జిల్లా కలెక్టర్ గారికి మరియు స్థానిక సంస్థల కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగినది. బిల్డింగ్ ట్యాక్స్ ఉంటుందో వాళ్ళు ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ కడుతున్నారు, దానికి ఒక ట్రేడ్ లైసెన్స్ అనేది ఆ షాప్లో ఉండి నడిపించుకుంటాడు. ఆ ట్రేడ్ లైసెన్స్ అనే లాభం ఏముంటుంది, కేవలం జిఎస్టీ కానీ కేవలం లోన్స్ కానీ 50,000, 100,000, 200,000, 300,000 లోన్స్కి మాత్రమే అక్క వస్తుంది. దానికి మీరు 500 రూపాయలు కాదు 1,000 రూపాయలు చేసుకోరు. కానీ ఎట్ ఏ టైం మేము కొలతల ప్రకారంగా చేస్తామంటే ఒక షాప్, పెద్ద షాప్ ఉంటుంది, చిన్నగా నడుస్తుంది, వారికి పోయి మీరు 20,000 కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? పాలకవర్గ సభ్యులున్న మున్సిపల్ అధికారి రెండు చేతులు జోడించి చెప్తున్నాం, దయచేసి పెంచినటువంటి ఫీజులు ఏదైతే ఉన్నాయో మీరు తక్కువ చేయండి. వ్యాపారస్తులకు మీరు ఒక నమ్మకమైన ఒక హామీ ఇవ్వండి. మున్సిపల్ పరిధిలో అత్యధికంగా కూడా ఈరోజు మరి లైసెన్స్ ట్రేడ్ యూనియన్ మరి పెంచడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మరి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మా గౌరవ కౌన్సిలర్ అనేటువంటి 5 ఆధ్వర్యం లోపల ముఖ్య నాయకులు గారితోని కలెక్టర్ గారు డిపెండ్ చేయడం జరిగింది. గతంలో కూడా చూసినప్పుడు కూడా మన 2017-18 సంవత్సరం టైం ఆ కాలంలో కూడా మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా జెండా దగ్గర రిలే నిర్దేశాలు చేసి కూడా ఆనాడు మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి కూడా మేము మెడలు వంచి ఆనాడు మనం ఏదైతే ఈ ట్రేడ్ లైసెన్స్ దుకాణదారులకు సంబంధించిన విషయాల లోపల కూడా
పెద్దపల్లి పట్టణం సంబంధించి అన్ని షాపులలో కూడా మా మాజీ శాసనసభ్యులు అన్న విజయరామనగర్ రాజ్యాల లోపల గతంలో జరిగిన మరి ట్రేడ్ యూనియన్ లైసెన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రశ్న పెంచిన లైసెన్స్ ఏ విధంగా అని చెప్పి కూడా ఒక ధరల పట్టిక విధంగా కూడా మేము షాపులకు పది షాపుకి పోయి కూడా తెలియపరచ జరిగిన ఆనాడు విజయరామనగర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉద్యమం ప్రజా ఉద్యమం లోపల కూడా మున్సిపల్ అధికారులు తల వంచి ఆనాడు పెంచిన లైసెన్స్ తగ్గించింది కాబట్టి ఈనాడు కూడా కార్యాచరణ తీసుకొని ప్రజా ఉద్యమం లోపల కూడా ఏదైతే మున్సిపల్ లైసెన్స్ పెంచినా అవన్నీ కూడా తగ్గించే వరకు కూడా ఉద్యమం చేస్తాం దుకాణ యజమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ పక్షాన కూడా